मत्कर्म कृन्मत् परमो मद्भक्तसंगवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मां येति पाण्डव पाण्डवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టికల భక్తుడే నన్ను పొందును. జయ శ్రీమన్నారాయణ. ఈ మానవ జాతి యొక్క గీతని మార్చటానికి భగవంతుడు తన గీతని లోకానికి వ్యక్తం చేశాడు. 700 శ్లోకాలు కలిగినటువంటి ఉత్తమ ఉపదేశం భగవద్గీత. కీర్తిమూర్తులైనటువంటి శ్రీమాన్ ఘంటశాల వెంకటేశ్వరరావు గారు ఈ భగవద్గీతలో సారాన్ని లోకానికి అందించాలి అని తన తీయటి కంఠంతో 106 శ్లోకాలని గానం చేసి వాటి యొక్క తత్వ సారాన్ని సంక్షిప్తంగా లోకానికి అందించి భగవద్గీత అంటే ఇది అని అతి సామాన్యులు గుర్తించగలిగేటట్లుగా చేసి అద్భుతమైనటువంటి స్థానాన్ని సంపాదించారు. వారి యొక్క శక్తి ఆవేశించిందా అన్నట్లుగా ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వారు చేయదలుచుకున్నటువంటి మహోపకారాన్ని లోకానికి అందించి అది కేవలం తెలుగు భాషకే పరిమితం కాక ప్రపంచ భాషలన్నింటిలోకి దానిని అందించాలనేదే ఒక జీవిత ధ్యేయంగా తమ జీవన విధానాన్నంతటినీ గీతా మార్గంలోకి మరలించి ఇది తప్ప వేరొక వ్యాసంగాన్ని స్వీకరించకుండా తమ యొక్క మహోద్యమాన్ని ఆరంభించారు శ్రీమాన్ గంగాధర్ గారు. వారి యొక్క ఈ మహోద్యమం వర్ధతాం అభివర్ధతాం అని ముందుగా మంగళాశాసనాలు చేస్తున్నాం. వారి యొక్క ఈ ఉద్యమం మరింత బాగా సాగాలని మేము ఆశిస్తున్నాం. 6 యొక్క అవిశ్రాంత కృషి ఫలితంగా ఈ భగవద్గీత గాన మహోద్యమం వారు కొనసాగించి ఇది దేశంలో మూల మూలలకి ప్రపంచంలో ప్రతి మూలకి కూడా అందించేటటువంటి ఒక ఉత్తమ సంకల్పాన్ని వారు స్వీకరించడం ఇది బహుధా ప్రశంసనీయం. భగవంతుడు తన దివ్య అనుగ్రహంతో ఈ మహోద్యమాన్ని సఫలం చేయుగాక. దీనివల్ల స్ఫూర్తి పొంది ఈ మానవ జాతి సన్మార్గంలో భావి తరానికి నాంది పలుకుగాక అని మేము ప్రార్థన చేస్తూ శ్రీ కృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణాలలో మహానుభావులైనటువంటి పూర్వాచార్యుల యొక్క దివ్య శ్రీపాదాలలో శ్రీమాన్ గంగాధర్ గారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారి ఈ మహోద్యమానికి సహకరించేటటువంటి వారి యొక్క ధర్మపత్నికి కుటుంబ సభ్యులకి కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.